హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ విజయసాయి రెడ్డికి చైర్మన్ పదవి కేంద్రంలో జగన్ పవర్ ఇది కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ తో సన్నిహిత సంబంధాలను కోరుకుంటోందనడానికి మరో ఉదాహరణగా చెప్పుకునే కీలక పరిణామం చోటు చేసుకుంది రాష్ట్ర స్థాయిలో బీజేపీ నాయకులు అధికార వైఎస్ఆర్సీపీతో నిత్య పోరాటం చేస్తున్నప్పటికీ హస్తిన స్థాయిలో మాత్రం మెతక వైఖరినే కనపరుస్తోంది ఢిల్లీ స్థాయిలో బీజేపీ పెద్దలు వైసీపీ పట్ల పెద్దగా ఘర్షణ పడట్లేదు ఒకంత సానుకూలంగానే వ్యవహరిస్తున్నారు ఇదివరకు కొన్ని సందర్భాల్లో ఇది స్పష్టమైంది కూడా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల పునర్వ్యవస్థీకరణలో మరోసారి ఇది రుజువైంది కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలను ఈ స్థాయి సంఘాలకు చైర్మన్లుగా అపాయింట్ చేసింది కీలకమైన పోర్ట్ఫోలియోలకు మాత్రం సొంత పార్టీ సభ్యులు లేదా మిత్రపక్షంగా ఉన్న వారికి మాత్రమే అవకాశం కల్పించింది అలాంటి కీలకమైన స్థాయి సంఘానికి వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయి రెడ్డిని చైర్మన్గా నియమించడం ప్రాధాన్యతను సంతరించుకుంది అత్యంత కీలకంగా ఉండే ఇరవై నాలుగు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలను కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది కొన్ని కమిటీలకు కొత్త చైర్మన్లను నియమించింది సొంత పార్టీకు చెందిన పార్లమెంటు సభ్యులతో పాటు కాంగ్రెస్కు అవకాశం ఇచ్చింది అదే సమయంలో దేశంలోనే మూడో నాలుగో అతిపెద్ద పార్టీగా ఉన్న వైఎస్ఆర్సీపీకి సభ్యులను ఇందులోకి తీసుకుంది ఎన్డీఏ మిత్రపక్షాలతో పాటు ప్రతిపక్ష పార్టీల సభ్యులకు వేర్వేరు స్టాండింగ్ కమిటీల్లో చోటు కల్పించింది పర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ లాండ్ జస్టిస్ ప్యానెల్ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ అపాయింట్ అయ్యారు హోం తప్ప మిగిలిన కీలక స్థానాల్లో బీజేపీ తన సొంత పార్టీ ఎంపీలు లేదా మిత్రపక్షాలకు చెందిన పార్టీల వారిని నియమించింది హోం వ్యవహారాల స్థాయి సంఘాన్ని కాంగ్రెస్కు కేటాయించింది ఆ పార్టీ ఎంపీ ఆనంద్ శర్మను హోమ్ ఎఫైర్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా నియమించింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా కాంగ్రెస్కి చెందిన లోక్సభ సభ్యుడు శశిధరూర్ను పునర్ నియమించింది ఆయనను తొలగించాలంటూ బీజేపీ సభ్యులు చేసిన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పెద్దగా పరిగణలోనికి తీసుకున్నట్లే కొద్ది రోజుల క్రిందటే ఈ ప్యానల్ చైర్మన్ పదవీ కాలం ముగిసింది మళ్లీ దానిని పునర్వ్యవస్థీకరించి శశిధరూర్ నే చైర్మన్ గా అపాయింట్ చేసింది మిత్రపక్షం జనతా చెందిన రాజీవ్ రంజన్ సింగ్ ను ఇంధన వనరుల స్థాయి సంఘ చైర్మన్ గా నియమించింది బీజేపీ కేబినెట్ నుంచి తప్పించిన రవిశంకర్ ప్రసాద్ ను ఆర్థిక స్థాయి సంఘంలో సభ్యుడిగా తీసుకుంది దీనికి జయంత్ సిన్హా చైర్మన్ గా ఉంటారు మంత్రులుగా పదవులు కోల్పోయిన ప్రకాష్ జవదేకర్ హర్షవర్ధన్లను విదేశీ వ్యవహారాల ప్యానెల్లో సభ్యులుగా చోటు కల్పించింది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు జైరామ్ రమేష్ను శాస్త్ర సాంకేతిక పర్యావరణం అడవులు వాతావరణ మార్పులపై ఏర్పాటైన స్థాయి సంఘానికి చైర్మన్ చేశారు పెట్రోలియం సహజవాయు పర్యవేక్షణ స్టాండింగ్ కమిటీకి బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి చైర్మన్ గా నియమితులయ్యారు పట్టణాభివృద్ధి ప్యానెల్ కు కేంద్ర మాజీ మంత్రి జగదంబికా పాల్ అపాయింట్ అయ్యారు స్టాండింగ్ కమిటీ ఆన్ ఎడ్యుకేషన్ రైల్వే కమిటీకి బీజేపీకి చెందిన వినయ్ సహస్రాబుద్దే రాధామోహన్ సింగ్ను కొనసాగించారు జల వనరుల ప్యానెల్ కు సంజయ్ జైస్వాల్ చైర్మన్ గా అపాయింట్ అయ్యారు రవాణా పర్యాటకం సాంస్కృతిక వ్యవహారాల స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ నియమితులయ్యారు ఇదివరకు ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగారు అనంతరం బీజేపీలో చేరారు పరిశ్రమలపై ఏర్పాటైన స్టాండింగ్ కమిటీకి చైర్మన్ గా తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్యసభ సభ్యుడు కె కేశవరావును నియమించారు గ్రామీణాభివృద్ధి ప్యానెల్ శివసేనకు దక్కింది ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడు ప్రతాప్ రావు జాదవ్ దీనికి చైర్మన్ అయ్యారు వాణిజ్యంపై ఏర్పాటైన స్థాయి సంఘం చైర్మన్గా వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డిని నియమించారు ఈ సెక్టార్లో ఆయనకు ఉన్న అనుభవాన్ని కేంద్రం పరిగణనలోనికి తీసుకుంది స్వతహాగా విజయసాయిరెడ్డి టాప్ ఆడిటర్ కావడం వల్ల వాణిజ్య రంగానికి సంబంధించిన స్టాండింగ్ కమిటీ చైర్మన్ హోదాను కేంద్ర ప్రభుత్వం ఆయన చేతికి అప్పగించినట్లు చెబుతున్నారు శివసేనకు చెందిన సంజయ్ రావుత్ ఇదివరకు డిఫెన్స్ ప్యానెల్లో సభ్యుడిగా ఉండగా ఆయనను విదేశీ వ్యవహారాలకు బదిలీ చేశారు